ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా? సో ఈరోజు అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను డ్రెస్సింగ్ మిర్రర్ ఆర్గనైజేషన్ అనేది మీతోటి షేర్ చేయాలని. సో అందుకోసమే ఈరోజు మీకు డ్రెస్సింగ్ మిర్రర్ ఆర్గనైజేషన్ ఎలా చేశాననేది చూపిస్తాను. సో అంటే హౌస్ తీసుకున్న తర్వాత చాలా రోజుల నుంచి చూపిద్దామని అనుకుంటున్నా బట్ చేయలేకపోయాను. సో ఫస్ట్ ఈరోజు అయితే మీకు నేను చూపించేస్తాను ఆర్గనైజేషన్ ఎలా ఉంది ఏంటనేది చెప్పండి. సో ఫస్ట్ ఇదండి డ్రెస్సింగ్ మిర్రర్ మనకి. సో ఇక్కడ చూస్తే మనకి ఇట్లా బెడ్కి కార్నర్లో వచ్చిందనమాట. ఇక్కడ ఒక్కటే మనకి సెట్ అయిందండి. ఇది యాక్చువల్లీ పెద్దది అనుకున్నాను, కానీ పెద్దది పెడితే ఏమవుతుందంటే ఇక్కడ వరకు అయిపోతుందన్న. సో క్లోజ్ అయిపోవడం కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది. సో అందుకోసమే నేను ఏం చేశానంటే కొంచెం ర్యాక్స్ తగ్గించేసి చేపించాము. దీనిలో ఏదైతే స్టఫ్ మనకి వర్క్ అవ్వలేదో అదంతా స్టఫ్ నేను ఆ ర్యాక్స్లో పెట్టున్నాను. ఇంకొన్ని స్వీటీ రూమ్లో అడ్జస్ట్ చేసామన్నమాట. సో అంటే ప్రస్తుతం ఇంకా డైలీ నేను యూస్ చేసే ప్రతిదీ కూడా ఇక్కడ పెట్టాను. సో ఫస్ట్ చూపించేస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా. సో ఫస్ట్ అయితే అక్కడ ఒక టెడీబేర్ పెట్టాను, మొన్న రీసెంట్గా తీసుకుని. మొన్నటి వరకు అయితే దాని మీద ఇంకో టెడీబేర్ పెట్టుండాను, అది తీసేసి ఇది పెట్టేశాను అనమాట, పెద్ద టెడీబేర్. అండ్ ఇక్కడ ఒక చిన్న టెడీబేర్. ఇవి చూస్తేనే మీకు అర్థమైపోవాలి టెడీబేర్స్ ఎంత ఇష్టమో. ఈ స్వీట్ కూడా ఇప్పుడు బాగా ఇష్టపడుతుంది నాలాగే. సో ఇది ఇక్కడ కార్నర్ పెట్టాను, ఎందుకంటే ఇక్కడ నుంచి స్టఫ్ తీసుకున్నా కూడా హైట్ అనిపిస్తుంది అనమాట, నాకు హైట్ అనిపిస్తుంది. ప్లస్ అంత బాగుండట్లేదు అనిపించింది, అందుకే అక్కడ కూడా టెడీ ప్లేస్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకో ర్యాక్ ఉంది. యాక్చువల్లీ మేము ఏమనుకున్నాం అంటే దీనికి కూడా మిర్రర్ ఇద్దాం అనుకున్నాము, బట్ ఎందుకో అది చూస్తే మాకు లుక్ లేదనమాట. అందుకోసం నేను ఏం చేశానంటే ఇట్లా ఓపెన్ పెట్టేశామన్నమాట. సో ఫస్ట్ ట్రాక్లో ఇట్లాంటిది ఒకటి పెట్టాను, ఇది డీమార్ట్లో తీసుకున్నాను. ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి, ఈవెన్ మనకి టీవీ ర్యాక్ దగ్గర కూడా బాగా హెల్ప్ అవుతున్నాయి ఇవి రిమోట్స్ పెట్టుకోవడానికి అట్లా. సో అట్లా కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ ఇక్కడ పెట్టాను, ఏవైతే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ పెడితే ఏమవుతుందంటే మొత్తం యూస్ చేసేస్తున్నాము, దానిలో కొన్ని అవుతున్నాయి, దీనిలో కొన్ని అవుతున్నాయి, ఇవేమో ఒక ప్యాకెట్ ఖాళీ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో ఇట్లా 2 పెడితే ఇవి ఖచ్చితంగా ఒక 1 or 2 weeks అయిపోతాయండి, ఎందుకంటే స్టిక్కర్స్ ఊరికే పోతాయి కాబట్టి. సో అట్లా పెట్టాను, మిగతాదంతా స్టఫ్ వేరే దగ్గర సర్దేశాను అనమాట. అండ్ ఇవి కొన్ని లిప్స్టిక్స్, ఇవి కొన్ని లిప్స్టిక్స్ ఇవన్నీ ఇక్కడ. ఇక్కడ డార్క్గా ఉంది అందుకే మీకు ఇక్కడ లైట్ వేసాను మళ్ళీ ఇప్పుడు. సో ఇవి లిప్ లైనర్స్, అట్లాగే చూసారా కాజల్స్, ఇవి బెస్ట్ కాజల్స్. ఇవి ఇది మెబిలిన్, నాకు ఫేవరెట్, ఎప్పటికి కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే మెబిలినే. అండ్ ఇది చాలా బాగుంటుందండి ఇది లిప్స్టిక్స్. ఇవి మీకు లింక్స్ కావాలంటే నేను ఇస్తాను. ఇది వచ్చేసి కర్లర్ అనమాట, ఐకానిక్ కాజల్. సో ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షూట్ అంటే వీడియో ఉంది అంటే వెంటనే నేను ఇవే యూస్ చేస్తాను నార్మల్గా. ఇంకా ప్రతి వీడియోలో ఇవే పెడతాను అనమాట కర్లర్స్, కానీ ఇవి ఇది బీబీ క్రీమ్ లాక్మీది, ఇది చాలా బెస్ట్ అన్నిటికంటే కూడా. అండ్ ఇక్కడ ఒక బ్రష్ పెట్టాను, ఇదే మనకి మేకప్ బ్రషెస్ క్లీన్ చేస్తాం కదా, సో ఆ బ్రష్ పెట్టాను అంతే. దానిలో ఒక పెన్ పెట్టున్నాను, కింద డైరీ ఉందనమాట దానికోసం పెట్టుకున్నా. అండ్ ఇది వచ్చేసి ఇది ఏంటిది మస్కిటో రిపెలెంట్ లాగా. అండ్ ఇది వచ్చేసి పీరియడ్ క్రాంప్స్ పెయిన్ అనమాట. ఇది జస్ట్ మనం అట్లా నడుము అట్లా వేసుకున్నా కూడా పెయిన్ అనేది రిలీఫ్ అయిపోతుంది అనమాట. అండ్ ఈ పక్కనంతా ఎక్కువ లాక్మీ ప్రోడక్ట్స్ ఫస్ట్ నుంచి యూజ్ అవి బాగుంటాయి కూడా, ఎప్పుడైనా షూట్కి బాగుంటుంది అందుకోసం అవి. ఇది ఒక ప్రైమర్, ఇది పర్పుల్ ప్రైమర్, ఇది ఇది ఆసమ్ అండి, ఇది చాలా బాగుంది. అండ్ ఇది ఫౌండేషను, బెల్లావస్ట ఫౌండేషన్. ఇది లాక్మీ డే క్రీమ్. నేను పర్ఫ్యూమ్స్ యూస్ చేయను అనమాట, అస్సలు ఎవరు కూడా ఇంట్లో యూస్ చేయరు, ఓన్లీ ఇది యూస్ చేస్తున్నాము. ఇది గుడ్ వైబ్స్ది అనమాట. ఈ పర్ఫ్యూమ్డ్ క్రీమ్ ఏంటి అంటే జస్ట్ మనకి పర్ఫ్యూమ్ లాగే యాక్ట్ చేస్తుంది. ఇది జస్ట్ మనం హ్యాండ్స్ దగ్గర అలా పెట్టుకుంటే చాలన్నమాట ఆ క్రీమ్, అంత స్మెల్ వస్తుంది. అండ్ ఇవి సీరమ్స్ అండి, డెర్మాడాక్స్ సీరమ్స్. ఇవి రెగ్యులర్ యూసేజ్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇది ఒక కుంకంబర్ని, అండ్ ఇది ఒక మాయిశ్చరైజర్, ప్లమ్ నుంచి తీసుకున్నాను ఇది. సో ప్లమ్ మాయిశ్చరైజర్ ఇది లిప్స్కి చాలా బాగుంటుంది, మనం లిప్స్టిక్ అప్లై చేసే ముందు చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట. సో అదొకటి. అండ్ ఇప్పుడు కింద ర్యాక్ వచ్చేద్దామండి. అది రూమ్ స్ప్రే, ఓడోనిల్ రూమ్ స్ప్రేది. అండ్ ఇది టూత్పిక్ది, ఇది రీసెంట్గా తీసుకున్న. అండ్ ఇక్కడ ఇంకేమున్నాయంటే ఆ
ఇది ఎక్కువ ఏంటి అంటే షూట్ అంటే అంతే అండి. ఎప్పుడైనా హెడ్ బాత్ చేయనప్పుడు బ్లంట్ యూస్ చేస్తే మనకి సేమ్ హెడ్ బాత్ చేసినట్టే ఉంటుంది. ఎక్కువగా వీడియోస్ తీసేటప్పుడు చాలా అవసరం అన్నమాట, అందుకోసమే అది యూస్ చేస్తుంటాను. అండ్ ఇది బేబీ లోషన్, ఇది పాపకి యూస్ చేస్తున్న లోషన్, అదే నేను కూడా యూస్ చేసేస్తుంటా. ఇది మేకప్ రిమూవర్, నివ్యా మేకప్ రిమూవర్ ఇది. అండ్ రీసెంట్గా యూస్ చేసిన ఆయిల్ అశ్విద ఆయిల్ ఇది, అందరం అదే యూస్ చేసేస్తున్నాం. అండ్ ఇది ఒక పౌడర్ ఇది, ఈ సిగ్నేచర్ పౌడర్ ఇది, స్వీటీకే మేమేమి యూస్ చేయమది. అండ్ ఇక వ్యాజ్లిన్ క్రీమ్, ఇది లివాన్ యూస్ చేస్తాను, ఇది వచ్చేసి క్యాస్టర్ ఆయిల్. అండ్ ఇది బాడీ బటర్ అనమాట ఆఫ్టర్ బాత్, సో బాగుంటుంది బాడీ బటర్ యూస్ చేస్తే. సో ఇంకా అక్కడ జెండు బామ్ మామూలుగా పెట్టాను, అంతే అనమాట ఈ ర్యాక్ అయితే. అండ్ ఈ ర్యాక్ వచ్చేసరికి కోమ్స్ ఉన్నాయి కొన్ని, సీజర్స్, అలాగే థర్మామీటర్ ఉంది అనమాట. సో అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి వ్యాక్సీ, ఇది వ్యాక్సింగ్ది. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న డైరీ, నా నోట్స్ అన్నీ దీనిలోనే ఉంటాయి. ఇంకా నైట్ పడుకునేటప్పుడు అట్లా వచ్చి చూసుకొని అసలు ఏమున్నాయని చూడడానికి అనమాట అది. సో ఓవరాల్ ఇక్కడ వరకు ఇదన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న ఫ్లవర్ వాజ్ ఒకటి పెట్టాను, అండ్ ఇక్కడ అది పెట్టాను ట్రెజర్ బాక్స్ ఒకటి పెట్టాను. దీనిలో కీస్ ఉంటాయి, నాకు చాలామంది చెప్పారు కొన్ని కొన్ని థింగ్స్ అసలు చెప్పకండి అక్క యూట్యూబ్లో అంటున్నారు. ఇది కొన్ని కీస్ ఇప్పుడు తీసున్నాను. ఇట్లా నేను గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేసినప్పుడు చాలా సజెషన్స్ ఇచ్చారు, అవన్నీ చెప్పొద్దని. ఎక్కువ ఏమి ఉండవండి అసలు గోల్డ్, ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు తెప్పించాను కాబట్టి మీకు ఆ కలెక్షన్ చేసి చూపించా అంతే, అసలు ఉండవన్నమాట ఇంట్లో అయితే. భయపడాల్సిన అవసరమే లేదు. అండ్ ఇక్కడ ఒక ర్యాక్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ఇది ఒక రెవల్యూషన్ ఐషాడో ప్యాలెట్ అనమాట, ప్రొఫెషనల్ ఐషాడో ప్యాలెట్ ఇది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మేకప్ రిమూవింగ్ వైప్స్ పెట్టాను, ఇవి అసలు అవసరం కాబట్టి బాగా. ఇది ఇది మేకప్ బ్రషెస్ అనమాట. అండ్ ఇది మనకి వేపరైజర్, నాట్ ఓన్లీ మేకప్ వీటికి సంబంధించిందే కాదు, ఎప్పుడైనా మనకి బాగాలేనప్పుడు యూస్ చేయడానికి, లైక్ కోల్డ్ వచ్చినప్పుడు, కఫ్ వచ్చినప్పుడు, ఆ ప్రాబ్లమ్స్కి ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. హైదరాబాద్లో బాగా కూల్గా ఉంది కాబట్టి సో పెడుతుంటే బాగుంటుంది. అండ్ ఇది రీసెంట్గా చూపించాను మీకు బ్లష్, సూపర్ ఉంది ఇది. అండ్ ఇవి తెలిసిందే మీకు కాంపాక్ట్స్, రోజ్ పౌడర్, ఇది లాక్మీ కాంపాక్ట్, ఎక్కువ లాక్మీ ఇదిగోండి, అది కూడా లాక్మీ రోజ్ పౌడర్, చాలా బాగుంటుంది రోజ్ పౌడర్. నేను ఫస్ట్ లాక్మీ ప్రోడక్ట్ యూస్ చేయడం అంటే ఆ రోజ్ పౌడర్ అవే అనమాట. సో ఇప్పటికీ నా ఫేవరెట్స్ అవి, అలాగే పెట్టుకుని ఉంటాను. అండ్ ఇది స్వీట్ ఇది. ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ కొన్ని ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి శారీ పిన్స్, ఇంకా చాలా ఉండాలండి, ఎటుపోయాయో అర్థం కాలేదు. ఇవి శారీ పిన్స్ అన్నీ దీనిలో పెట్టానమాట, డిఫరెంట్ డిఫరెంట్ శారీ పిన్స్ అన్నీ ఇట్లా. ఇంకా స్వీటీ రూమ్లో ఉన్నాయన్నమాట అన్నీ ఆర్గనైజ్ చే, అక్కడ మిర్రర్ లేదు కాబట్టి అదే ప్రాబ్లం, అక్కడ మిర్రర్ పెట్టిద్దాం అనుకుంటున్నాము. అండ్ కొన్ని క్లచర్స్ పెట్టామంతే. సో ఈ ర్యాక్లో వచ్చేసేద్దాం. ఇంకా కింద ర్యాక్లో ఏమీ లేవు, ఇవి అనమాట హెయిర్ డ్రయర్, కొన్ని ప్రొఫెషనల్ స్ట్రైట్నర్స్ అనమాట, హెయిర్ స్ట్రైట్నర్స్ ఇవి పెట్టాను. ఇది వచ్చేసి ప్లేకో, అండ్ ఇది ఫిలిప్స్, ఇది వచ్చేసి గార్జియో స్ట్రైట్నర్, ఇంకోటి కూడా ఉంది ఆ స్వీటీ రూమ్లో పెట్టుకొని ఉంది. సో అది ఈసారి స్వీటీ రూమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తా క్లియర్గా. సో ఇదన్నమాట ఓవరాల్గా అయితే థింగ్స్ అన్నీ కూడా. సో ఇది మొత్తానికి డ్రెస్సింగ్ మిర్రర్ మొత్తం కూడా మీరు చూసారు కదా. అండ్ ఇక్కడ ఒక లైట్ ఉంటుంది మనకి, సో అది మదర్ రీసెంట్ ప్రాబ్లం అయితే తీసాం దాన్ని, మళ్ళీ పెట్టాలి. అండ్ ఇది ఇది వచ్చేసి స్టూల్ అనమాట, మనకి మేకప్ చేసుకోవడానికి కూర్చొని హ్యాపీగా ఇట్లా దీన్ని స్టూల్ మీద కూర్చోవచ్చు, ఇట్లా ఇలా ఇలా కూర్చోవచ్చు స్టూల్. దీనిలో ఏంటంటే దీనిలో పంపించేసేయచ్చు అనమాట మనం, మళ్ళీ మళ్ళీ అడ్డం లేకుండా ఇట్లా స్టూల్ ఉంటుంది చూసారు కదా. అండ్ దీనిలోనే ఇంకోటి కూడా చూపిస్తాను మీకు, ఇలా ఓపెన్ చేసుకున్నాము అంటే మనము ఇట్లా టర్న్ చేసి ఇది ఒక ర్యాక్ వస్తుంది, దీనిలో సీక్రెట్ ర్యాక్ ఇది. యాక్చువల్గా ఇది గోల్డ్ పెట్టుకోవచ్చు బట్ ఇంట్లో ఏమి ఉండదు కాబట్టి నేను మొత్తం ఇవి పెట్టాను అనమాట. ఇదంతా కూడా జ్యువెలరీ కలెక్షన్ చూస్తారా, జ్యువెలరీ అంతా మీకు నేను చూపించేవి ఇవన్నీ కూడా, బట్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఇవన్నీ జ్యువెలరీస్ అనమాట,
మొత్తం ఇమిటేషన్ జ్యువెలరీస్ మీకు చూపిస్తాను కదా, అవన్నీ ఇలా సర్దేశాను. ఇక్కడ ఏమీ వాడేది ఉండదు కాబట్టి ఎప్పుడో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడే కదా వాడతాను, సో అందుకని మొత్తం కూడా ఇలా పెట్టేశాను. అండ్ ఇక్కడ మొత్తం ఇయర్ రింగ్స్, ఈ బాక్సెస్లో అంతా కూడా సారీ ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు అలాంటప్పుడు తీస్తాను అనమాట ఇవి. అండ్ ఇలా చేస్తే ఇలా ఇయర్ రింగ్స్ అన్ని ఇట్లా పెట్టాను. కొన్ని సిల్క్ థ్రెడ్ నేను ప్రిపేర్ చేసేదాన్ని కదా, సో అవి కూడా ఉన్నాయన్నమాట దీనిలో మొత్తము. సో ఇట్లా టూ ర్యాక్స్ ఉన్నాయి, టూ ర్యాక్స్లో కూడా ఉన్నాయి జ్యువెలరీ. అన్ని బాక్సెస్లో నీట్గా పెట్టాను ఎందుకంటే పాడైపోతాయి అవి. ఇంకా కాటన్ వేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి, బట్ అంత మెయింటైన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే తీస్తూ ఉంటా కదా ఊరికూరికే, సో అందుకు ఇలా పెట్టాను. ఇంకా మిగతావి కొన్ని ఉంటే అవి స్వీట్ తీసుకుంది, స్వీట్ రూమ్లో పెట్టి పెట్టున్నాను. సో ఇవన్నమాట ప్రస్తుతం ఈ ర్యాక్ అయితే మొత్తం ఇలా ఉంటాయి. మీకు చూపించిన జ్యువెలరీనే కదా ఇదంతా, అందుకోసమే. సో ఇంకేం లేవు కొత్తగా అయితే ఇక్కడ చూపించాల్సినవి. అండ్ ఇవి అంతే, ఇవి కూడా మీకు నేను చూపించా రీసెంట్గా చూపించినవి కూడా ఉన్నాయి కొన్ని దీనిలో. సో పెట్టేద్దాం ఈ ర్యాక్ ఇంకా. సో దీనిలో పెట్టేద్దాం ఇంకా అనమాట మన సీక్రెట్ ర్యాక్. సీక్రెట్ ఏముంది ఇప్పుడు చెప్పేసా కానీ. సో ఇది ఇక్కడ ఒక ఫ్లవర్ వాజ్ అరేంజ్ చేసాం గ్లాస్ది. సో ఇది ఓవరాల్గా అయితే మొత్తం డ్రెస్సింగ్ మిర్రర్ టూర్ అయితే. ఇంకా కొన్ని బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా దానిలో కొన్ని పెట్టాను కానీ కింద బాక్స్లో, మళ్ళీ కొన్ని వేరే బాక్స్లో పెట్టాం అనమాట. ఆ ర్యాక్స్లో కొన్ని పెట్టున్నాను కింద, అవి ఈసారి చూపిస్తాను. సో ఇదైతే ఓవరాల్ టూర్ ఆఫ్ డ్రెస్సింగ్ మిర్రర్ అనమాట. సో హోప్ కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ నేనైతే ఇలా పెట్టుకున్నాను. ఓకేనా, మీకు ఎంతమందికి నచ్చిందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ అలాగే కంపల్సరీ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.